ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడినటువంటి జిల్లా. మీ తండ్రి గారి హయాంలో ఈ జిల్లాను చాలా వరకు అభివృద్ది పదంలోకి తీసుకొచ్చారు. మాకు వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు గడిచిన 75 సంవత్సరాల్లో సరిగా జిల్లా పైన దృష్టి పెట్టనటువంటి పాలకులు ఉండడం వల్ల ఒక్క రాజశేఖర రెడ్డి హయాం తప్ప సరైనటువంటి న్యాయం మాకు జరగలేదు. ఈవేళ మీరు వచ్చారు, వచ్చినంబడే ఉద్దానం ప్రాంతంలో ఉన్న సమస్య చంద్రబాబు చూశాడు, ఇంకో జనసేన నాయకుడు చూశారు, అనేక మంది పత్రికలు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏం చేయగలుగుతారు? మీరు వస్తూ వస్తూనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కోసం ఉద్దానంలో ఒక నీటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఈవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. 75 సంవత్సరాల కళ జగన్మోహన్ రెడ్డి వల్ల నెరవేరిందన్నటువంటి తృప్తి ఉంది. ఇది నిజం కాదా ఎవరైనా చెప్పండి. అలాగే కిడ్నీ వ్యాధుల కోసం అనేక మంది స్టేట్మెంట్లు ఇచ్చినారు, 5 సంవత్సరాల పాలన కూడా చేశారు. పత్రికల్లో స్టేట్మెంట్లు తప్ప చర్యలేవి? మీరొచ్చిన తర్వాతే ఒక హాస్పిటల్ని 200 కోట్లు పెట్టి కట్టడానికి, అక్కడ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి రోగులందరికీ డబ్బిచ్చి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కోవడానికి పెద్ద ఎత్తున ఇనిషియేటివ్స్ చేశారు. ఇది ఎన్నికల కోసం చేసినటువంటి కాదు కదా, దీన్ని ఎవరూ మిమ్మల్ని నిందించలేరు కదా. ఇలాంటి శాశ్వతంగా ఉన్న పరిష్కారాలకు తీసుకున్నటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మా జిల్లా ప్రజలందరూ ఈవేళ మిమ్మల్ని ఎంతో ఆరాధిస్తున్నారని మనం చేస్తున్నాం.